ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై పోరాటం జరుగుతోంది అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోంది గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది ఎంతటి అవినీతికి పాల్పడ్డారు అప్పటి నాయకులు అనేదాన్ని పూర్తిగా బయటకు తీసి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి ఇద్దరి రెండు పార్టీల మధ్య రెండు పార్టీల నేతల మధ్య హోరాహోరీ మాట యుద్ధం జరుగుతోంది అయితే ఇటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు తాజాగా వైఎస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎందుకంటే ఆయన ఒక పక్క చంద్రబాబు గారి తీరుని తప్పుపట్టారు అలాగే నరేంద్ర మోడీ గారి తీరుని తప్పుపట్టారు ఎందుకు అంటే ఓకే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అవినీతి జరిగింది ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు నాయకులు ఎటువంటి స్కామ్లు భారీ కుంభకోణాలు చేశారు ఈఎస్ఐ స్కామ్ లాంటి కుంభకోణం చేయడం దాంట్లో అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేయడం ఆ అరెస్టు తీరుని తప్పుపట్టడం తెలుగుదేశం పార్టీ ఈ అంతా ఇప్పుడు జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో తాజాగా లేవనెత్తిన అంశం అవినీతి పరులకు టీడీపీ అండగా ఉండడాన్ని ఆయన విభేదించారు ఇదే నేపథ్యంలో ఎన్నికలకు ముందు పోలవరంలో అవినీతి జరిగింది అని చెప్పి ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తూ పోలవరం సంబంధించి ప్రధాని మోడీ గనక చంద్రబాబు గారి మీద విచారణ చేపట్టి ఉంటే అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉండేది కాదు అనే అంశాన్ని ఇప్పుడు ఇది ఇదొక సంచలనంగా మారింది ఎందుకంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విషయంలో ఎన్ని కోట్ల రూపాయలు మళ్ళీ మిగిల్చారు రివర్స్ టెండరింగ్ ద్వారా అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అంటే తమ అనుయాయులకు కాంట్రాక్టులను కట్టబెట్టి ఎంత అవినీతికి పాల్పడ్డారు అనే విషయం ఆదిలోనే బయటకు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే అది అందరికీ తెలుసు దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేసుకుని పెద్దగా కంటిన్యూస్డ్గా అదే పనిగా ప్రచారం చేయలేదు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళేదో బుక్ చేశారు అది ఎంతవరకు ప్రచారంలోకి వచ్చింది ఏంటనేది పక్కన పెడితే కనుక ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏ ఏ విషయాల్లో ప్రతి విషయంలో కూడా కూలంకుసంగా గనక విచారణ జరిపిస్తే ప్రతి దాంట్లో అవినీతి బయటపడుతుంది అనే అంశం ప్రతి ఒక్కరికి తెలుసు వైసీపీ నేతలకు కూడా తెలుసు వాళ్ళే మొదటి నుంచి బయటపెడుతున్నారు అయితే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఒకవేళ అంత లోతుగా ముందే విచారణ చేసి ఉండుంటే గనక ఖచ్చితంగా ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉండేవాడు కాదు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత ఉండి ఉండేది కాదు అని చెప్పి ఇప్పుడు తాజాగా దాడి వీరభద్రరావు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే ఒక రకంగా ఎందుకు అటువంటి విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేయలేదు ఎందుకు అటువంటి విచారణ జరిపించాలి అని చెప్పి ఎందుకు ఒత్తిడి తీసుకురావలేదు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం లేదంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఇప్పుడు తాజాగా ఈఎస్ఐ కుంభకోణం విషయం ఎప్పుడైతే బయటపడిందో ఆ తర్వాత దీంట్లో అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారు అంటే ఇమీడియట్గా శ్రీకాకుళం నుంచి అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం అంటే ఆయన అరెస్ట్ తీరిన వంద కొంతమంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం వీటన్నింటిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతుంది అందుకే వాళ్ళు బయటికి రావడం నిన్న కాగడాలు పట్టుకొని ర్యాలీలు చేయడం ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడికి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు కాకపోతే అక్కడ అవినీతి జరిగిన విషయం అవినీతి కుంభకోణం విషయం ఒక భారీ స్కామ్ బయటపడింది ఇటువంటి టైంలో ఎంతవరకు సపోర్ట్ చేయాలి అనే విషయాన్ని పట్టించుకోకుండా తమ పార్టీ నాయకుడు కాబట్టి మేము సపోర్ట్ చేయాలి అతను తప్పు చేసినా ఒప్పు చేసినా అని సపోర్ట్ చేయడంతోనే ఇప్పుడు ఇటువంటి విమర్శలు ఒకవేళ నిజంగా దాడి వీరభద్రు గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో విచారణ జరిపించినా లేదంటే ప్రతి దాని మీద సీబీఐ ఎంక్వైరీ లాంటిది వేసినా మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఈ విషయంలో మరి కేంద్రం జోక్యం చేసుకుంటుందా టీడీపీ పరిస్థితి ఏంటి ఒకవేళ జోక్యం చేసుకుంటే అనేది కూడా వేచి చూడాల్సిన అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి